చందమామ కథ అవసరం సోమయ్య అనేవాడు వంటలు బాగా చేయగలడు కానీ వాడు మహా తిక్క మనిషి అందుకని సాధారణంగా ఎవరూ వాడిని వంట పనులకు పిలిచేవారు కాదు సోమయ్య తండ్రి భీమయ్య వంటలకు మాదిరిగా చేసినా అంతా ఆయన్నే పిలిచేవారు తండ్రి సంపాదన బాగుండటం వల్ల సోమయ్యకు రోజులు బాగానే వెళ్ళిపోతుండేవి ఆ ఊళ్ళో రాధానాథుడనే రైతున్నాడు ఆయన కొడుక్కు రాజు కొలువులో ఉద్యోగం వచ్చింది బంధుమిత్రులంతా విందు భోజనం పెట్టాలని పట్టుబట్టారు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాక భీమయ్యకు జ్వరం వచ్చింది తప్పనిసరి సోమయ్యను వంటకు పిలిచాడు రాధానాథుడు సోమయ్య వంటసాలలో ప్రవేశిస్తూనే పాత్రలు చాలవని దినుసులు బాగాలేవని కట్టెపుల్లలు మండే రకం కావని వంకలు పెట్టి రాధానాథుణ్ణి మాటలు అన్నాడు వాడి విషయం తెలిసిన కారణంగా రాధానాథుడు అన్నీ భరించాడు స్వతహాగా రాధానాథుడు ఆత్మగౌరవం కల మనిషి ఒకరిని మాట అనడు ఒకరి చేత మాట పడడు కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన సోమయ్య అనే మాటలన్నీ భరించాడు లేకుంటే విందు అవుతుంది వంట మధ్యలో సోమయ్య విసుక్కుంటూ రాధానాథుణ్ణి పీనాసి అన్నాడు దానికి రాధానాథుడు బాబు మీ నాన్న ఇచ్చిన జాబితా ప్రకారం అన్నీ తెప్పించాను నీకేం కావాలో చెప్పు ఆ ప్రకారం చేస్తాను అని వినయంగా చెప్పాడు అసలు వంటకు మా నాన్నను పిలవడమే పీనాసి లక్షణం ఆయన వండితే తినడానికి పదార్థాలు చాలు కానీ నేను వండానంటే విందుకు వచ్చిన వాళ్ళు రుచికొద్దీ మరీ మరీ తినేస్తారు అందువల్ల రెట్టింపు పదార్థాలు కావాలి అర్థమైందా అంటూ ప్రారంభించిన సోమయ్య అదే స్థాయిలో వంట చేస్తున్నంతసేపు అరుస్తుంటే మధ్యలో ఒకసారి రాధానాథుడు బాబు నువ్వేమడిగితే అది చేస్తున్నప్పుడు కూడా ఆ శణుగుడెందుకు అని మెల్లగా మందలించబోయాడు నాకిలాగే అలవాటు ఇష్టం లేకపోతే చెప్పు ఇప్పుడే వెళ్ళిపోతాను అన్నాడు సోమయ్య రాధానాథుడు వాడిని బ్రతిమాలుకొని పని పూర్తి చేయించుకున్నాడు అయితే వంటలు మాత్రం అద్భుతంగా కుదిరాయి వచ్చిన వాళ్ళు విందు భోజనాన్ని అపరిమితంగా మెచ్చుకుని మరీ వెళ్ళారు రాధానాథుడు సోమయ్యకు అన్నదానికంటే ఎక్కువ డబ్బిచ్చి పంపాడు కానీ సోమయ్య ప్రవర్తన గురించి రాధానాథుడు బంధుమిత్రులందరిలోనూ ప్రచారం అయిపోయింది వంటల సంగతి ఎలా ఉన్నా రాధానాథుడిలా ఓర్పు ప్రదర్శించడం కష్టమని ఊరంతా చెప్పుకున్నారు కొంతకాలానికి భీమయ్య చనిపోయాడు సోమయ్యకు రోజు గడవడం కష్టమైంది వంటలు చేసుకొని డబ్బు సంపాదించాలంటే వాడి గురించి తెలిసిన ఎవ్వరూ పిలవడం లేదు ఇలాంటి పరిస్థితుల్లో సోమయ్య రాధానాథుడింటికి వెళ్ళి అయ్యా తమరింట్లో వంట మనిషి అవసరం ఉన్నట్లు తెలిసింది నాకు అవకాశం ఇప్పిస్తారా అని అడిగాడు రాధానాథుడు సాలోచనగా నా భార్యకు అనారోగ్యంగా ఉంది కొంతకాలం పాటు వంట మనిషి అవసరమే నాకు కానీ నేను ఎక్కువ జీతం ఇచ్చుకోలేను నువ్వు జమీందారు గారింట్లో చేరావంటే బోలెడు జీతం ఇస్తారు అక్కడికి వెళ్ళు అన్నాడు సోమయ్య జమీందారింట్లో వంట మనిషి అవసరమున్నట్లు నేను విన్నాను కానీ అక్కడ తప్పు చేస్తే కఠిన శిక్షలుంటాయని తెలిసింది అందుకని భయపడుతున్నాను అన్నాడు తప్పు చేస్తే ఎక్కడైనా కఠిన శిక్షలుంటాయి అందుకే తప్పు చెయ్యకూడదు అన్నాడు రాధానాథుడు అది కాదండి నాకు నోటి బాగా ఎక్కువ జమీందారు వద్ద అది సాగదు అన్నాడు సోమయ్య రాధానాథుడు ఒక్క క్షణం ఆగి నీ నోటిదుర్సు సంగతలా ఉంచు జమీందారు చాలా మంచివాడు ఉత్తపుణ్యాన ఎవరినీ పల్లెత్తు మాట అనడు బీదా గొప్ప భేదం లేకుండా అందర్నీ గౌరవిస్తాడు నాకైతే నోటి దురుసు ఎక్కువ అస్తమాను తిడుతుంటాను నువ్వు మాట పడగలవా అని అడిగాడు దీనికి సోమయ్య ఆశ్చర్యపోతూ తమకు నోటి దురుసా నేను నమ్మను మీరు చేసిన విందు రోజున నేనేమన్నా ఓర్పుతో సహించారు విందుకు వచ్చిన వాళ్ళందరూ మీ సహనాన్ని మెచ్చుకున్నారు అది నేను మరవగలనా అన్నాడు అప్పుడు నీ నోటి దురుసును నా అవసరం భరించింది ఇప్పుడు నీ నోటి దురుసును భరించేటంత అవసరం నాకు లేదు నా నోటి దురుసును భరించేటంత అవసరం నీకుంటే వచ్చి నా వద్ద పనిలో చేరవచ్చు లేదా వేరే చోటుకు వెళ్ళు నేను నోటి దురుసును సహించను పైగా నిన్ను ఇష్టం వచ్చినట్లు తిడతాను అన్నాడు రాధానాథుడు అప్పుడు సోమయ్య వచ్చే దుఃఖాన్ని ఆపుకుంటూ చేతులు జోడించి అయ్యా ఈ క్షణం వరకు నేను ఇతరుల మంచితనాన్ని ధర్మబుద్ధిని గ్రహించలేనంత మూర్ఖుడుగా బ్రతికాను నేను చేసినదానికి మీరు ఛీ ఛా అని ఈసడించకుండా మెత్తగా బుద్ధి చెప్పారు నన్ను వంటవాడిగా పెట్టుకున్నా లేకపోయినా మీ ఉదార గుణాన్ని మాత్రం మరువలేను అన్నాడు సోమయ్యలో వచ్చిన మార్పుకు సంతోషించిన రాధానాథుడు వాడికి తన ఇంట్లో పని ఇచ్చాడు ఆనాటి నుంచి సోమయ్య అవసరానికి తగ్గట్లు అణుకువగా ఉండటం నేర్చుకొని క్రమంగా మంచి పేరు తెచ్చుకొని రోజులు సుఖంగా వెళ్ళబుచ్చాడు కథ సమాప్తం ఇలాంటి మంచి మంచి కథల కోసం మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోగలరు ధన్యవాదాలు